అందరికి నమస్కారం అండి. చాలా మంచి సినిమాకి పనిచేశాను అనేటువంటి తృప్తి అయితే 100% ఉంది. ఇప్పుడు అద్భుతమైనటువంటి టీం బాల ఈ సినిమా కంటే ముందు చాలా సంవత్సరాలుగా మనకు తెలుసు ఎప్పుడు సినిమా చేయాల్సింది, ఒక అద్భుతమైన సినిమా చేయాలి, కొన్నాళ్ల పాటు గుర్తుండిపోయి సినిమా చేయాలనేటువంటి కసి బాలాలో నేను ప్రపంచమే మొదటి రోజే చూశాను. ఎప్పటికైనా కానీ మంచి ప్రొడ్యూసర్ అవుతాడు అనుకున్నాను, అయ్యాడు. స్టార్ ప్రొడ్యూసర్గా రేపు అందరికీ కనిపిస్తాను, దేర్ ఇస్ నో డౌట్. అదే నేను డైనమిక్ ప్రొడ్యూసర్, ఫస్ట్ సినిమాని ఎంత రిచ్గా తీశాడో మీరు టీజర్ చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అర్జున్ చాలా కసి ఉన్నటువంటి డైరెక్టర్. అర్జున్ గురించి ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోతుంది. ఒక డైరెక్టర్ ఒక కథ రాసుకునేటప్పుడు ప్రాణం పెట్టి ఒక కథ రాసుకున్నాడు, ఆ కథను ప్రేమించాడు. ఈ కథే నేను, నేనే కథ అనుకుంటాను. అలాంటిది ప్రశాంత్ వర్మ లాంటి ఒక స్టార్ డైరెక్టర్ ఒక అద్భుతమైనటువంటి కథ రాసుకుని ఆ కథని అర్జున్ చేతిలో పెట్టాడు అంటే అర్జున్ మీద ప్రశాంత్ వర్మకి ఎంత నమ్మకం ఉందనేది ఒకసారి నమ్మకం లేకపోతే తన బిడ్డ లాంటి కథని అలా వేరే వాళ్ళ చేతిలో పెట్టడు డైరెక్టర్. అలాగే అశోక్ ఇక కృష్ణ గారు తెలుగు ఇండస్ట్రీ రుణపడి ఉన్నటువంటి కొద్దిమంది వ్యక్తుల్లో కృష్ణ గారు ఆయనకి తెలుగు సినిమాలో పనిచేసేటువంటి తెలుగు సినిమా ఫుడ్ తినేటువంటి ప్రతి కళాకారుడు కార్మికుడు కృష్ణ గారి కుటుంబానికి రుణపడుతుంది. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అశోక్ బాబు సమస్య లేదు, సూపర్ స్టార్ అవుతాడు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు ఒక్కరు ప్రాణపెట్టి పనిచేశారండి. ఇంత మంచి కథను ఇచ్చినటువంటి ప్రశాంత్ వర్మకు ముందు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బాలాకి అలాగే అర్జున్కి ఇంత మంచి కథకి పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నేను ఈ చిత్రంలో చూసినాము ఆ